ప్రభుత్వ కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మిథున రాశి వారికి ఇయర్ ప్రారంభం అంతా బాగానే ఉంటుందమ్మా. కానీ ఏప్రిల్ దగ్గర నుంచి ముఖ్యంగా రక్షణ వ్యవస్థల్లో ఉన్నటువంటి వారు మిథున రాశిలో, రక్షణ వ్యవస్థ అంటే ఏదైతే మనం అనుకున్నాం ఇందాక సంవత్సర ఫలితం చెప్పేటప్పుడు యుద్ధ భయాలు ఉంటాయి, లోకల్గా ఇటువంటి కేసులు ఎక్కువ ఉంటాయి, ఏది అక్రమ సంబంధాలు ఇటువంటి వీటిల్లో ఈ రక్షణ వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ ఒకటి, అట్లాగే మిలిటరీ వ్యవస్థ, నౌకా ఇది ఆర్మీ నేవీ ఫోర్స్, ఈ రక్షణ వ్యవస్థల్లో జాబ్ చేసేటువంటి వారికి కొంత ఇబ్బందికరమైన కాలం ప్రారంభమవుతుంది. ఇది త్రూఅవుట్ ఇయర్ దాకా ఉంటుంది, ఏప్రిల్ టు నెక్స్ట్ ఏప్రిల్ దాకా. కాబట్టి ఆ రక్షణ శాఖల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, లోకల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు ఏసీబీ దాడుల్లో దొరికిపోవడాలు, లంచం తీసుకుంటును, అనవసరమైనటువంటి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ద్వారా పనిష్మెంట్కి గురవడము, లేదు పార్టీల పరంగా వచ్చినప్పుడు ఒక పార్టీకి సపోర్ట్గా నిలవడం వల్లను, ఇటువంటి వాటి వల్లను, లేకపోతే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం వలన, సైనికులు అయితే శత్రుదేశాలకు రహస్యాలని ఏదో ట్రాప్లో పడిపోయి, హనీ ట్రాప్ అని మనం చూస్తుంటాం, ఇటువంటి ట్రాప్స్లో పడిపోవడము, లేకపోతే ఫేస్బుక్ లాంటి వాటి మాధ్యమాల్లో తెలియక మోసపోయి, మొత్తానికైతే ఇబ్బందికర పరిస్థితిని రక్షణ శాఖ వాళ్ళు ఎక్కువ ఎదుర్కొంటారు. పాలిటీషియన్స్ కూడా ఇదే విధమైనటువంటి కర్మలు ఉన్నాయి. అంటే పెద్ద మొత్తంలో స్కామ్లకు సంబంధించి లంచాలు తీసుకుంటూ దొరికిపోవడము, లేకపోతే ఏదైనా అక్రమ సంబంధం చేస్తూ దొరికిపోవడం, ఆ తర్వాత వాళ్ళ పరువు మర్యాదలు ఈదులో పడే పరిస్థితులు రావడాలు, ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వ్యాపారస్తులకు మాత్రం అనూహ్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు గురువుగారు మరి అని మీకు ఒక అనుమానం రావచ్చు. వ్యాపారస్తులు బాగుంటారంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆ స్థానాధిపతి యోగ బలంగా ఉన్నాడు. సో కాబట్టి అక్కడ వ్యాపారస్తులు ఏమి చేయరు, వాళ్ళ వ్యాపారాలు సక్రంగా ఉంటాయి. కానీ కుజుడు రక్షణ కారకుడు కదా, ఆయనే రాజు కాబట్టి వీళ్ళల్లో ఆ యాంగ్జైటీస్ పెరుగుతాయి రక్షణ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళల్లో. కాబట్టి వీళ్ళు అగ్నిమాపక శాఖ కూడా రక్షణ శాఖే లెక్క, ప్రకృతి విపత్తులకు సంబంధించి ఎన్ఎస్జీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు కూడా ఇందులో బాధ్య. కాబట్టి బాంబు దాడులు ఇటువంటి జరగకుండా చూసుకోవడంలో వీళ్ళ ఉదాసీన వైఖరి కూడా పనికిరాదు. కాబట్టి రక్షణ వ్యవస్థల గురించి ఎంత జాగ్రత్తలు నేను చెప్పానో, యుద్ధ ప్రయత్నాలు జాగ్రత్తగా ఉండాలి శత్రు దాడులని, కమింగ్ రానున్నటువంటి దేశ పరిస్థితుల్లో కూడా ఇటువంటివి కొంత ఇబ్బందికర వాతావరణాల కింద మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకైతే వ్యాపారం చక్కగా సాగుతుంది, మిగతా అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంటారు. రెవెన్యూ శాఖల్లో వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికి ఏముండదు, ఇంకా మిగతా శాఖల్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉండదు. ఒక రక్షణ శాఖ మీద మాత్రమే ఇటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. సినీ కళాకారులకైతే మహోన్నతమైన కాలం ఉంటుంది, బ్రహ్మాండంగా సినీ నిర్మాతలు కావచ్చు, వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మరి ఇంకా ఇక ఇతర ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం మీద రాసుకుండే అవకాశాలు లేనిలేవు. అంటే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? వివాహ ప్రయత్నాల్లో మిథున రాశి వారికి గతంతో పోలిస్తే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత లేదనుకుందాం, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని వదిలేయండి. మళ్ళీ మేము కూడా మిథున రాశిలో ఉన్నాం అనుకోవద్దు. ఈ రక్షణ వ్యవస్థలో పోలీస్ కానిస్టేబుల్ భార్యతో ఇబ్బంది ఎదుర్కొంటుంటేనే వాడికి కుదరదు. సో మిగతా వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే భార్యతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోదలుచుకున్న వాళ్ళందరికీ యోగం ఉంటుంది. అండ్ సినీ కళాకారిణులుగా హీరోయిన్స్గా ఎవరైనా మిథున రాశిలో ఉన్నారనుకోండి, అప్కమింగ్ యాక్ట్రెసెస్ మహోన్నతమైన భవిష్యత్తును లీడ్ చేస్తారు, వాళ్ళకి అంత అద్భుతంగా ఉంటుంది. అంటే శుక్రగమనం ఉగాది అప్పుడు 10th హౌస్లో ఉంటే మిథున రాశికి శుక్రుడు రాజయోగ కారకుడు కాబట్టి ఉచ్చస్థానంలో ఉండడం, ఆ తర్వాత లాభంలోకి రావడం, వ్యయంలో స్వచ్ఛేతంగా ఉండడం, తర్వాత మళ్ళీ కేంద్రంలో ఉండి యోగాన్ని పట్టడం, ద్వితీయంలో వచ్చినప్పుడు కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం, మళ్ళీ మూడింటికి వెళ్ళినప్పుడు మంచి శుభాలు ఇవ్వడం, ఇట్లా శుక్రుడు గమనం యోగంలో వెళుతుంది. మధ్యలో మౌఢ్యాలు ప్రాప్తిస్తాయి, గురుమూఢాలు శుక్రమూఢాలు ముహూర్తాలు కూడా ఉండవు,
పెళ్లి ముహూర్తాలు లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎక్కువ భాగాలు సినిమాల మీద వాటి మీద ఇండిపెండెన్స్ పెడతారు. కాబట్టి ఈ సినీ ఇండస్ట్రీకి బాగుంటుంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా వృద్ధి ఉంటాయి. కాకపోతే రక్షణ వ్యవస్థ వాళ్ళకి బాగాలేదు, వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మేము అన్యాయంగా ఇరుక్కున్నామని కౌంటర్ లేకుండా మీకు అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పరిహార మార్గాలు అయితే వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. చండీ హోమాలు, మహాలింగార్చన, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి హోమాలు ఇవి చేసుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుందమ్మా. చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.